हाई फ्रेंड्स, वेलकम टू महिपाल फिशरी यूट्यूब चैनल। वीडियो लो प्रति ओक्क मुरल फिश फार्मर तम कल्चर लो तप्पकुंडा इंक्लूड चेयाल्सिन प्रोडक्ट्स नी विवरिस्तानंडी। आ प्रोडक्ट्स नी एंदुकु यूज चेयाली, ए टाइम लो यूज चेयाली, इला एव्रीथिंग वीडियो लो विवरिस्तानु। वीडियो मुरल फिश फार्मर्स अंदर की चाला यूजफुल गा उंटुंदी। सो वीडियो नी मीकु तेलिसिन फार्मर्स अंदर की शेयर चेयंडी। वीडियो नी लाइक चेसी इलांटी मरिन्नी वीडियोस कोसम मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। फर्स्ट प्रोडक्ट एजी लाइम। एजी लाइम अंटे एग्रिकल्चरल लाइम अंडी। लाइमिंग चेयडम अनेदी पॉन्ड प्रिपरेशन लो मोस्ट इंपॉर्टेंट स्टेप। पॉन्ड सॉइल योक एसिडिटी नी न्यूट्रलाइज चेसी पॉन्ड योक प्रोडक्टिविटी नी इंक्रीज चेयडानिकी लाइमिंग अनेदी चेयाली। अयिते ई एजी लाइम नी यूज चेयडम वल्ल वच्चे बेनिफिट्स चेप्तानु चूडंडी। లైమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ పిహెచ్ ని మెయింటైన్ చేయడం అండి। కొన్ని సిచువేషన్స్ లో చెరువులోని సాయిల్ అండ్ వాటర్ యొక్క పిహెచ్ చేంజ్ అవుతుంది, అంటే పిహెచ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది। సో పాండ్ ప్రిపరేషన్ టైం లోనే కాకుండా పిహెచ్ బ్యాలెన్స్ లో లేనప్పుడు కూడా ఈ లైమ్ ని యూస్ చేసుకోవచ్చు। సెకండ్, పాండ్ లోని నేచురల్ ఫుడ్ ని ఇంక్రీస్ చేయడానికి లైమ్ బాగా యూస్ అవుతుంది। మనం ఎంత సప్లిమెంటరీ ఫీడ్ ని ప్రొవైడ్ చేసినా కూడా పాండ్ లో నేచురల్ ఫుడ్ ఉండాలి, అప్పుడే ఫిష్ లో బెటర్ గ్రోత్ ఉంటుంది అండ్ సర్వైవల్ కూడా బాగుంటుంది। థర్డ్, లైమ్ అనేది వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీని ఇంక్రీస్ చేస్తుంది, అంటే టర్బిడిటీని డిక్రీస్ చేస్తుంది। ఫోర్త్, లైమ్ పాండ్ లో ఏవైనా టాక్సిక్ గ్యాసెస్ ఉంటే వాటిని డిక్రీస్ చేస్తుంది। నెక్స్ట్, లైమ్ లోని కొన్ని ఎక్స్ట్రా ఆల్కలైన్ క్యారెక్టరిస్టిక్స్ కారణంగా ఫిష్ కి వచ్చే కొన్ని డిజీజెస్ ని క్యూర్ చేస్తుంది। నెక్స్ట్, లైమింగ్ చేయడం వల్ల పాండ్ లోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంక్రీస్ అవుతుంది। అయితే ఈ అగ్రికల్చరల్ లైమ్ ని ఎందుకు యూస్ చేయమంటున్నాను అంటే అగ్రికల్చరల్ లైమ్ అనేది సేఫెస్ట్ టైప్ ఆఫ్ లైమ్ అండి। పాండ్ ప్రిపరేషన్ టైం లో, అంటే పాండ్ లో వాటర్ ఫిల్ చేయకముందు ఈ అగ్రికల్చరల్ లైమ్ ని యూస్ చేయడం వల్ల పాండ్ సాయిల్ యొక్క స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది। సో అగ్రికల్చరల్ లైమ్ ని సాయిల్ అండ్ వాటర్ కండిషనర్ అని కూడా అంటారు। లైమింగ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ టైం లో అప్లికేషన్ ఇవ్వకపోతే, దట్ మీన్స్ రాంగ్ టైం లో అప్లై చేస్తే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, అండ్ హై డోసెస్ కూడా ఇవ్వకూడదు। అండ్ ఫిష్ పాండ్స్ లో హైడ్రేటెడ్ లైమ్ మరియు క్విక్ లైమ్ ని యూస్ చేయకూడదండి, ఎందుకంటే హైడ్రేటెడ్ లైమ్ అండ్ క్విక్ లైమ్ అనేవి ఒక్కసారిగా, అంటే డ్రాస్టిక్ గా పిహెచ్ లెవెల్స్ ని ఇంక్రీస్ చేస్తాయి। దీనివల్ల ఫిష్ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి। సో క్విక్ లైమ్ ని, హైడ్రేటెడ్ లైమ్ ని ఎప్పుడు యూస్ చేయకుండా అగ్రికల్చరల్ లైమ్ ని యూస్ చేయండి। సెకండ్ ప్రోడక్ట్ ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ అంటే లైవ్ మైక్రోబియల్ సెల్స్ అండి। ఈ లైవ్ మైక్రోబియల్ సెల్స్ ని ఫిష్ కల్చర్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి। ఈ బెనిఫిట్స్ ని లైన్ వైస్ గా డిస్కస్ చేద్దాం। ప్రోబయోటిక్ యూజ్ చేయడం వల్ల పాండ్ లోని నేచురల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది। నేచురల్ ప్రొడక్టివిటీ అంటే ప్లాంక్టాన్ అండి। ఫిషెస్ కి సప్లిమెంటరీ ఫీడ్ తో పాటు నేచురల్ ఫీడ్ కూడా చాలా ఇంపార్టెంట్। అయితే ప్రోబయోటిక్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి, సాయిల్ ప్రోబయోటిక్, వాటర్ ప్రోబయోటిక్ అండ్ గట్ ప్రోబయోటిక్. వాటర్ ప్రోబయోటిక్ వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది। సాయిల్ ప్రోబయోటిక్ సాయిల్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ గట్ ప్రోబయోటిక్ అనేది డైజెషన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది। అండ్ ఒకవేళ ఫిష్ స్ట్రెస్ కి గురైనా కూడా ఆ స్ట్రెస్ ని టాలరేట్ చేసుకునే కెపాసిటీని ఈ ప్రోబయోటిక్స్ ఇంక్రీజ్ చేస్తాయి అండ్ ఎట్ ద సేమ్ టైం రీప్రొడక్షన్ జరిగేలా చేస్తాయి ఈ ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ ని పాండ్ ప్రిపరేషన్ తర్వాత వాటర్ పెట్టాక పాండ్ లో అప్లై చేయాలి। ఓన్లీ పాండ్ ప్రిపరేషన్ టైంలోనే కాకుండా మీరు వాటర్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత 15 డేస్ కి ఒకసారి ఈ ప్రోబయోటిక్స్ ని అప్లై చేయండి। అండ్ మన కొరమేను కల్చర్ కి అయితే ప్రోబయోటిక్స్ అవసరం చాలా ఉందండి, ఎందుకంటే మనం కొరమేనుకి హై క్వాలిటీ ప్రోటీన్ ఫీడ్ ని ప్రొవైడ్ చేస్తాము। ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవ్వడం కష్టం కదండి, ఈ విషయం మీ అందరికీ తెలుసు। అలానే మనం ప్రొవైడ్ చేసిన ఫీడ్ లోని ప్రోటీన్ ఫిష్ లో డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది। మనం గట్ ప్రోబయోటిక్ అప్లై చేస్తే డైజెషన్ బాగా జరిగి ఫిష్ కి స్ట్రెస్ లేకుండా చేస్తుంది। అండ్ ఆక్వాకల్చర్ లో వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి, అప్పుడే కదా కల్చర్ కూడా బాగుంటుంది। సో వాటర్ అండ్ సాయిల్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ ప్రోబయోటిక్స్ ని తప్పకుండా యూజ్ చేయాలి। అయితే ఫిష్ ప్రో ప్రోబయోటిక్ ని మీరు యూజ్ చేసినట్లయితే మీకు డబుల్ బెనిఫిట్స్ ఉంటాయండి। ఫిష్ ప్రో ప్రోబయోటిక్ అనేది బోత్ సాయిల్ అండ్ వాటర్ ప్రోబయోటిక్ అండి, దీని యొక్క బెనిఫిట్స్ చెప్తాను, ఫాలో అవ్వండి।
First, ఈ fish pro probiotic అనేది పాండ్ లోని విబ్రియో లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి. సెకండ్, ఈ fish pro probiotic పాండ్ బాటమ్ లోని ఆర్గానిక్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది, తద్వారా వాటర్ అండ్ సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. పాండ్ లో జూ ప్లాంక్టన్ అంటే నేచురల్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్, పాండ్ బాటమ్ లోని స్లజ్ ఎక్కువగా బిల్డ్ అవ్వకుండా ఈ ఫిష్ ప్రో ప్రోబయోటిక్ చేస్తుంది. పాండ్ లోని ఆల్గల్ బ్లూమ్స్ ని ఈ ఫిష్ ప్రో ప్రోబయోటిక్ బ్యాలెన్స్ చేస్తుంది మరియు స్టెబిలైజ్ చేస్తుంది. యాక్చువల్ గా మీరు సాయిల్ కి ఒక ప్రోబయోటిక్ అండ్ వాటర్ కి ఇంకొక ప్రోబయోటిక్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది, బట్ మా మహిపాల్ ఫిషరీస్ టీమ్ మీకు మరింత సులభంగా సాయిల్ అండ్ వాటర్ ప్రోబయోటిక్ కేవలం ఒకే దాంట్లో అంటే ఫిష్ ప్రో ప్రోబయోటిక్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిష్ ప్రో ప్రోబయోటిక్ అనేది మీకు పౌడర్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటుందండి. ఇలా పౌడర్ ఫామ్ లో ఉండడం వల్ల మీకు డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ ఫిష్ ప్రో ప్రోబయోటిక్ యొక్క బెనిఫిట్స్ చూసారుగా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి, మీ కల్చర్ ని సక్సెస్ చేసుకోండి. థర్డ్ ప్రోడక్ట్ అయోడిన్ అండి. అయోడిన్ అనేది వింటర్ అండ్ రెయినీ సీజన్ లో కల్చర్ లో తప్పకుండా ఇంక్లూడ్ చేయాల్సిన ప్రోడక్ట్, ఎందుకంటే వింటర్ సీజన్ లో ఫిషెస్ లో ఫంగల్, బ్యాక్టీరియల్ అండ్ ప్రోటోజోవన్ డిజీజెస్ ఎక్కువగా వస్తాయి. సో ఈ డిజీజెస్ రాకుండా ఉండడానికి కల్చర్ లో అయోడిన్ ని ఇంక్లూడ్ చేయాలి. అయోడిన్ అనేది సీ సాల్ట్ మరియు రాక్ సాల్ట్ లో ఉంటుంది కదా, యూజ్ చేయొచ్చా అంటే అస్సలు యూజ్ చేయకూడదండి. ఈ సీ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ వాటర్ ని ఫ్రెష్ వాటర్ నుంచి సాల్ట్ వాటర్ లోకి కన్వర్ట్ చేస్తాయి. ఈ అయోడిన్ ని ప్రొవైడ్ చేస్తూ మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఎంఎఫ్ అయోడో ఈజ్ బెస్ట్ అండి. ఎందుకు ఈ ఎంఎఫ్ అయోడో బెస్ట్ అనేది చెప్తాను. ఫాలో ఈ ఎంఎఫ్ అయోడోలో 20% అయోడిన్ ఉంటుందండి. మీరు మార్కెట్లో అయోడిన్ కి రిలేటెడ్ వేరే ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు కేవలం 2% లేదా 5% లేదా 12% అయోడిన్ మాత్రమే ఉంటుంది, బట్ ఎంఎఫ్ అయోడోలో 20% అయోడిన్ ఉంటుంది. 20% అయోడిన్ అని కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకోకండి, కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది. ఈ ఎంఎఫ్ అయోడో అనేది పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్ గా వర్క్ చేస్తుంది. అంటే ఈ ఎంఎఫ్ అయోడో ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల పాండ్ లోని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఫంగై, స్పోర్స్, ప్రోటోజోవా కిల్ అవుతాయి. ఈ ఎంఎఫ్ అయోడో పాండ్ లోని డెడ్ ప్లాంక్టన్ ని ఆక్సిడైజ్ చేసి వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఈ ఎంఎఫ్ అయోడో పాండ్ ని ఎఫెక్టివ్ గా డిసిన్ఫెక్ట్ చేసి ఫిష్ స్ట్రెస్ అవ్వకుండా చేస్తుంది అండ్ ఫిష్ లో బ్లాక్ గిల్ డిజీజ్ రాకుండా చేస్తుంది. ఈ ఎంఎఫ్ అయోడో ప్రోడక్ట్ గురించి డీటెయిల్ గా ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోని తప్పకుండా విజిట్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ప్రతి ఒక్క కొరమేను ఫిష్ ఫార్మర్ తమ కల్చర్ లో ఇంక్లూడ్ చేయాల్సిన 3 ప్రోడక్ట్స్ వివరించాను. మిగతా ప్రోడక్ట్స్ ని పార్ట్ 2 లో వివరిస్తానండి. ఈ 3 ప్రోడక్ట్స్ గురించి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి. మీకు మహిపాల్ ఫిషరీస్ టీమ్ వారు కంప్లీట్ గైడెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.